అస్మత్కృప్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై గోవింద. ముందుగా మా తల్లిదండ్రులకు, మా ఆచార్యులైన గుదిమెళ్ల వెంకట లక్ష్మీ నృసింహాచారులకు, బిటి రామానుజాచారులకు, శ్రీ 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 రామచంద్ర రామానుజ జీయర్ స్వామి గారికి మరియు పద్మజ అమ్మగారికి దాసోహములు. ఈ భూలోకంలో ఆళ్వార్లు ఎలా అవతరించారు, ఎందుకు అవతరించారు అనేది ఈ మొదటి అధ్యాయంలో తెలుసుకుందాం. భగవంతునికి సంబంధించిన ఆత్మను ఈ జీవుడు తనది అని మోహములో పడి కొట్టుకుపోచున్నారు. లక్ష్మీదేవి తన భర్తయ్యకు శ్రీమన్నారాయణునితో, స్వామి, లీలా విభూతిలో ఉండిన ఈ బద్ధ జీవులను కటాక్షించుడు, మీరు సర్వ ప్రాణులను సమముగా చూచువారు, కళ్యాణ గుణములు కలవారు అనెను. ఆమె మాటలకు విని చిరునవ్వుతో, లక్ష్మి, ఈ ఆత్మలు సృష్టికి పూర్వము రెక్కలు తెగిన పక్షులు వలె పడియున్నవి. అట్టి జీవులందరినీ కృపతో ఇంద్రియములను శరీరములను ఇచ్చితిని, కానీ నా పూజను చేయుట మాని మనుష్యులు సంసార సాగరమును మునిగియున్నారు అనెను. అప్పుడు లక్ష్మీదేవి, ప్రభూ, లోక సంరక్షణార్థమై తాము అనుజ్ఞ ఇచ్చినచో నేను నిత్యసూరులతో భూలోకమున అవతరించి ఈ జీవులందరినీ సరిదిద్దగలను అని అమ్మవారు అన్నారట. అప్పుడు భగవంతుడు అగస్త్యునికిచ్చిన మాటలను తలుచుకొని లక్ష్మీ కోరికను ఒప్పుకున్నాడట. స్వామి, పూర్వము కైలాస పర్వతమున పార్వతీ పరమేశ్వరుల వివాహ సందర్భమున ముల్లోకవాసులు అందరూ విచ్చేయగా కైలాస పర్వమంతనూ నిండిపోయి దక్షిణ భాగమున బరువు లేకుండుటచే పైకి తేలిపోయెను. అప్పుడు మునీశ్వరులు, దేవతలు భయపడుట చూసి విశ్వకర్మ దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు. పూజ్యుడైన అగస్త్యుణ్ణి దక్షిణమునకు పంపించిన భూమి మరల సరికాగలదు అని చెప్పగా, అగస్త్యుడు శివపార్వతుల కళ్యాణము చూచుటకు విశ్వకర్మ విఘ్నమునర్చనని వాణియందు కోపముతో, విశ్వకర్మలను బడు, వారందరినీ చండాలులు అవుదురు అని శపించగా, విశ్వకర్మ కూడా క్రోధముతో, నీచే రచించబడిన ద్రవిడ భాష అంతయు పిశాచ భాషగా మారిపోవునని అగస్త్యుణ్ణి శపించెను. అప్పుడు అగస్త్యుడు దక్షిణ దేశమునకు వచ్చి విశ్వకర్మ యొక్క శాప విముక్తికై 10,000 సంవత్సరములు తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షము కాగా, అగస్త్యుడు విష్ణువుని స్తుతించగా విష్ణుమూర్తి విశ్వకర్మ శాపము వలన కలిగిన నీ దుఃఖము వెంటనే నశింపచేసి చేసెను. ద్రవిడ దేశమున నా అవతారములను అవతరింపచేసెదను. అటులనే ద్రవిడ భాష అంతటను శిష్టులచే ఆదరింపబడినదే అలరారును. వైజయంతిమాల, వనమాల, పంచాయుధములు, శ్రీవత్సము, కౌస్తుభము, విక్ష్వక్సేనులు, గరుత్మంతుడు, ఆదిశేషులు, లక్ష్మీదేవి భూమియందు ఆవిర్భవించుటకై సంకల్పించెను. నిత్యసూరులే ఆళ్వారులుగా అవతరించిరి. 4,000 సంఖ్య కలిగినట్టి దివ్య ప్రబంధములు సకల వేదార్థములను తెలుపునవిగా ప్రకాశించగలవు అని చెప్పెను. నిత్యసూరులందరూ తామ్రపణి నదీ ప్రాంతమున పుణ్యవంతమైన కావేరీ మహానది ప్రాంతమందు అవతరించారు. ఆళ్వార్లు అనగా గంభీరమైన లోతైన భక్తి గలవారు. ఆళ్వార్లు మొత్తం 12 మంది. వారెవరు అనగా, పూదత్త ఆళ్వార్, పోయిఘై ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమడిసై ఆళ్వార్, నమ్మాళ్వారులు, కులశేఖర్ ఆళ్వారులు, పెరియాళ్వార్, తొండరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, గోదాదేవి మరియు మధురకవి ఆళ్వార్. వారందరి అవతార విశేషములను 2వ అధ్యాయంలో తెలుసుకుందాం. కృష్ణచంద్రిక రామానుజ రాశి.